ఏప్రిల్ నెల వచ్చేసింది, ఈఎంఐలు కట్టాలా వద్దా? ఆర్బీఐ ప్రకటించిన మారటోరియం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? కొన్ని కొన్ని బ్యాంకులు తమకేం సంబంధం లేదని చెబుతున్నాయి, కొన్ని కొన్ని బ్యాంకులు ఇప్పుడు మెసేజ్లు పెడుతున్నాయి. ఒక రకంగా ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి, వార్త పూర్తిగా వింటే గనక. ఇది ఏంటి అంటే, ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా మహమ్మారి బారిన పడి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాం. ప్రధానంగా భారత్ మీద ఎక్కువ ప్రభావం ఉంది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ కూడా విధించారు. ఒక రకంగా భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి కీలక నిర్ణయం తీసుకుందని చెప్పాలి. ప్రభుత్వాలు ఇప్పటికే జీతాల్లో కోతలు వాతలు కూడా పెట్టేసినాయి. ప్రైవేట్ సంస్థలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. అంటే చాలా ప్రభుత్వాలే కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రైవేట్ కంపెనీలు ఊరికనే ఉంటాయా? ఇక ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో భారతీయులు చాలా మంది పొదుపు అలవాట్లను మార్చేసుకున్నారు. వచ్చే ఆదాయానికి దగ్గరగా ఉండేలాగా ఫైనాన్షియల్ కమిట్మెంట్లు. ఒకప్పుడు ఒక 10 రూపాయలు సంపాదిస్తే 8 రూపాయలు వెనకేసుకోవడం, 2 రూపాయలు ఖర్చు పెట్టుకోవడం. ఇప్పుడు 10 రూపాయలు సంపాదిస్తుంటే రేపు 10 రూపాయలు వస్తాయనుకుంటే ఆ 10 రూపాయలు ఖర్చు ఈ రోజే పెట్టేస్తున్నారు. అంటే ఈ రోజు సంపాదించబోయేదానికి ముందుగా లోన్ల రూపంలో తీసేసుకుని సంపాదించిన తర్వాత దాన్ని కట్టుకోవడం. అంటే ఇంకా పొదుపు అనేది మొత్తం 0 కంప్లీట్గా. ఎందుకంటే అవసరమైతే మళ్ళీ ఇంకో లోన్ తీసుకుందాం, మళ్ళీ ఇంకో అప్పు చేద్దాం, ఆ అప్పు మళ్ళీ కట్టుకుందాం. ఇదే అంటే ముందు తీసుకోవడం తర్వాత కట్టడం, ఈ బాణీలోకి వచ్చేసారు. ఇటువంటి టైంలో ఒకేసారి 3 నెలల పాటు స్తంభించిపోతే పరిస్థితి ఏంటి? ఈ లాక్డౌన్ వల్ల 21 రోజుల పాటు పని పాట లేకుండా ఉంటే ఎలా కట్టగలుగుతాం అనే దాని మీదే మారటోరియం అనేది విధించడం జరిగింది 3 నెలల పాటు. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ మారటోరియానికి సంబంధించి ఒక విధంగా స్పందిస్తే, ప్రైవేట్ బ్యాంకులు మరొక రకంగా స్పందించాయి. ఎందుకంటే సామాన్యులు మొదలు కార్పొరేట్ల వరకు అన్ని రకాల రుణాలకు సంబంధించిన వాయిదాలపై ఆర్బీఐ విధించిన మారటోరియంతో ప్రజలు ఒక రకంగా ఊపిరి పీల్చుకునే పరిస్థితి. అయితే ఆర్బీఐ చెప్పిన మాటను పలు బ్యాంకులు చాలా సానుకూలంగా స్పందించాయి. దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే 31 వరకు అన్ని రకాల రుణాలపైన ఈఎంఐలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎప్పటి నుంచి అంటే మార్చి 1 నుంచి మే 31 వరకు. ఓకే, ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా, అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఇవి కూడా ఇదే తరహాలో ముందుకెళ్తున్నాయి. ఈ బ్యాంకులతో పాటు ఇండియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓబీసీ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూకో బ్యాంక్, అలాగే ఐడిబిఐ బ్యాంకులన్నీ కూడా ఇదే తీరును అనుసరించిస్తున్నాయి అనేది కూడా మనకు అందుతున్న సమాచారం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన వెలువడిన రోజునే ఈ బ్యాంకులన్నీ సానుకూల నిర్ణయాలు తీసుకుంటే, ప్రైవేట్ బ్యాంకులైన హెచ్డిఎఫ్సి, యాక్సిస్, ఐసిఐసిఐ లాంటి బ్యాంకులు మాత్రం ఆర్బీఐ చేసిన సూచనలను పరిశీలిస్తున్నామని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. ఈ లోపల క్యాలెండర్లో తేదీలు మారిపోయినాయి, ఈఎంఐల డేట్లు కూడా దగ్గర పడిపోతున్నాయి. కానీ ఈ బ్యాంకులు మాత్రమే నిర్ణయాలు తీసుకోలేదు. నేను ముందు చెప్పిన బ్యాంకులన్నీ కూడా నిర్ణయాలు తీసుకున్నాయి. వాళ్ళందరూ కూడా 3 నెలల పాటు క్రైసిస్ టైంలో మీరు లోన్లు కట్టకపోయినా ఏం కాదు, ఎటువంటి వడ్డీ పడదు, తర్వాత మీ దగ్గర నుంచి ఆ బ్యాంకులు ఆ అమౌంట్ని రికవరీ చేసే ప్రయత్నాలు తర్వాత చేస్తే ఒక రకంగా ఆ బ్యాంకుల్లో లోన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకోవచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.